नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चूदा खम्मम वाकर् पैराडाइज रवाणा शाख मंत्री पुव्वाड अजय कुमार प्रारंभिंचारु महात्मा गांधी जयंती सदर्भंग टैंक बंड वाकर्स पैराडाइज प्रारंभिंचिन संतोषंगा उंदन्नारु खम्मम नगरानिकी मरो मणिहारंगा निलिचि नगर प्रजलकु आरोग्यं आह्लादं पंचुतुंदनि पेर्कोन्नारु 2 कोट्ल व्ययंतो पार्कुनु आधुनिकरिंचि वाकिंग जागिंग योगा ओपेन जिम लांटि अनेक सदुपायालु कल्पिंचामन्नारु ई कार्यक्रमंलो जिल्ला कलेक्टर आर्वी कर्णन् अदनपु कलेक्टर स्नेहल మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి మేయర్ పాపలాల్ సుడా చైర్మన్ విజయ్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు కోవిడ్ పరిస్థితుల్లో మనము లాక్ డౌన్ 5 నిబంధనల ప్రకారంగా పార్క్స్ అన్నిటిని కూడా నిన్నటి నుండి ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల దరిమిలా राष्ट्र व्याप्त पार्कस ओपन चेयर जी खमनों पारक लकारम पारक नीचे प्रजल की अदाटक पात लकारम टैंक बंड दा तो वाकर्स पैराडाइज प्रत्येक मी कोसमन वाकर्स कोसमन क्रिएट जी दादापू को रूपये पैन मन दींट फंड वेचिंट जी इन जगहपेंट అంతక ముందు జరిగిన డెవలప్మెంట్ ఇదే లక పెద్ద లకారం ట్యాంక్ బండ్ కాకుండా చిన్న లకారం ట్యాంక్ బండ్ అది కూడా దాదాపు మనం ఫస్ట్ ఫేజ్ లో 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాం ఓన్లీ మినీ లకారం ట్యాంక్ బండ్ కి వాకర్స్ పారడైజ్ కి ఉన్న ఫెసిలిటీని అప్గ్రేడ్ చేస్తూ 2 కోట్ల రూపాయల పైన మన కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టి ఒక కమిటీ లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అడ్వైజరీ కమిటీ లాగా మున్సిపాలిటీకి మన ఏ కార్యక్రమం అయినా దీంట్లో నిర్వహణ మున్సిపాలిటీనే చేస్తది కాబట్టి దానికి ఒక అడ్వైజరీ కమిటీ లాగా మీరు వేసుకొని ఒక 10 మంది తోని అడ్వైజరీ కమిటీగా ఉండి ఏదైనా ఉంటే ఆ అడ్వైజరీ కమిటీ దీంట్లో ఉన్న బాగోగుల్ని చెప్పుకోవడానికి బాగుంటానికి ఒక కమిటీ కూడా వేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దయచేసి ఏ మరి అది మన మెంబర్షిప్ కాకుండా ఎటువంటి రుసుము కూడా ఇంకా ఇతరత్ర కలెక్ట్ చేయకూడదు అడ్వైజరీ కమిటీస్ కూడా ఎటువంటి డబ్బు కలెక్ట్ చేయకూడదు లేదా వేరే ఏ యాక్టివిటీకైనా సరే मरी प्रजल डबू इतरत्र एक्सेप्ट मेंबरशिप फंड केवल मन मुंसिपल कॉर्पोरेशन हियर आफ्टर मैं सीरियस आलोचन सरदार पटेल स्टेडियम कानकोन डिग्री कॉलेज स्टेडियम अभी आ कॉलेज की संबंधी पिल्लू आड़कुंटा की तरवा मरी इतर मरी स्पोर्ट एक्टिविटी एपड़ना सर पोलीस ट्रेनिंग इतरत्र ट्रेनिंग एथलीट ट्रेनिंग दाखिल उपयोगी దాన్ని మనం వాకింగ్ తోని క్రౌడింగ్ చేయకూడదు కాబట్టి అక్కడ ఉన్న వాకర్స్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కోవిడ్ పరిస్థితుల్లో అందరూ ఒక దగ్గర తిరగడం కరెక్ట్ కాదు సర్దార్ పటేల్ స్టేడియం అనేది అది ఎక్స్క్లూజివ్ గా స్పోర్ట్ యాక్టివిటీకి అథ్లెట్ యాక్టివిటీకి ఉంటది కాబట్టి అక్కడ ఎవరైనా వెళ్లి వాళ్ళు చేసుకునే వాళ్ళకి అభ్యంతరం లేదు దానికి మనం ఏమి అభ్యంతరం పెట్టం కానీ ఈ వాకర్స్ పారడైజ్ ని మాత్రం మీరందరూ బాగా ఉపయోగించుకోవాలి దీంతో పాటుగా అనేక ట్యాంక్ బండ్స్ ని డెవలప్ చేస్తా ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ కారాపురం ఊరచెరువు డెవలప్ అవుతా ఉంది అంటే అటువైపు ప్రజలందరూ కూడా 1వ డివిజన్ నుంచి 6వ డివిజన్ వరకు ఉన్న ప్రజలందరూ కూడా హాయిగా కనపురం ఊరచెరువు మీద వెళ్లి వాకింగ్ చేసుకునే దానికి ఇట్లనే డెవలప్ చేస్తానం ట్యాంక్ బండ్ అక్కడ తొందరలోనే అది కూడా ఒక 15 20 రోజుల్లో దసరా లోపల దాన్ని కూడా కేటీఆర్ గారి చేతుల మీద చేస్తాం దాని తర్వాత వెలుగుమట్ల దంసలాపురం చెరువులను కూడా అభివృద్ధి చేయాలని ఖమ్మంలో ఉన్న ప్రతి వాటర్ బాడీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం ఉండాలి ఖమ్మం సుందరీకరణలో భాగంగా ఈ కార్యక్రమం ప్రజలకు అమెనిటీస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఒక మన దీక్షతో చేస్తా ఉన్నాం మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జర్నలిస్టుల జీవితాలను చిదిమేస్తున్న కరోనా నుండి భద్రత కల్పించాలని రాష్ట్ర టీయూడబ్ల్యూజే కమిటీ పిలుపు మేరకు మెదక్ జర్నలిస్టులు అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తాలో గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 12 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణిస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కరోనా బారిన పడ్డ ప్రతి జర్నలిస్ట్ కు అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడి 12 మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం జర్నలిస్టుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం
ముందుండి పనిచేసినటువంటి ఈ రోజు పాత్రికే మిత్రులను పూర్తిగా కేసీఆర్ గాని కేసీఆర్ ప్రభుత్వం గాని విస్మరించిందన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. దీన్ని నిరసిస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఆ రోజు మారుమూల ప్రాంతాలలో ఊరంత ఉద్యమం జరుగుతే దాన్ని కొండంతగా చూపెడుతున్నది ప్రాంతీయ విలేకరులు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరులు అని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ నివేదికలో కూడా స్పష్టంగా పేర్కొన్న సందర్భాలు ఈరోజు కేసీఆర్కి తెలియంది కాదా అని చెప్పేసి మేము ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జర్నలిస్టులను ఎందుకు విస్మరిస్తున్నారు? 12 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా వారికి కూడా నివాళులు అర్పిస్తూ చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియతో పాటు కరోనా బారిన పడ్డ ప్రతి ఒక్కరికి వైద్య ఖర్చులను చెల్లించాలి ప్రభుత్వం అనేది మా డిమాండ్. ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ ధర్నా చేపడుతున్నాము. ఈ ధర్నా ఇంతటితోనే ఆగది. జర్నలిస్టుల సంక్షేమం గురించి రాష్ట్ర పిలుపు మేరకు, జిల్లా నాయకత్వం పిలుపు మేరకు మేము ఎంత దూరమైనా వెళ్లడానికైనా సిద్ధం. ఎప్పుడు పిలిపించినా, ఎప్పుడు రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో మరి దశ అంటే జర్నలిస్ట్ ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద ఉన్న ఏదైతే వివక్షత చూపెడుతుందో ఆ వివక్షతను దూరం చేసుకుని మా పట్ల న్యాయంగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా కరోనా బారిన పడ్డ జర్నలిస్టు వైద్య ఖర్చులతో పాటు హెల్త్ కార్డులను, జర్నలిస్ట్కి వచ్చే ప్రతి సౌకర్యాన్ని, బెనిఫిట్స్ ప్రభుత్వం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేనేత కళాకారుల హస్తకళ నైపుణ్యం అద్భుతమని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో వీఆర్కే హెరిటేజ్ షోరూంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలోనూ చేనేతకారులు మనసు దోచే డిజైన్లను రూపొందించడం అమోఘమన్నారు. ఈ సందర్భంగా చేనేతకారులు 6 నెలల పాటు శ్రమించి రూపొందించిన చీరను ప్రముఖ గైనకాలజిస్ట్ మంజులతో కలిసి ఆవిష్కరించారు. హెరిటేజ్ కల్చర్ వి హావ్ టు సీ అవర్ హావ్ టు సీ యు వాంట్ టు సీ ఐ నో జయంతి అండ్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే సస్టైనబిలిటీ సంథింగ్ హీ ఆల్వేస్ స్పోక్ అబౌట్ ఆ ఫేత్ సస్టైనబిలిటీ మన ఇండియన్ రూట్స్ని మనం యూనో సొంతం చేసుకోవడం ఇలాంటివి చాలా చెప్పారు. అండ్ తన యూనో అక్టోబర్ 2 రోజు ఇలాంటి అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ యాజ్ అ డిజైనర్ కూడా నేను హ్యాండ్లూమ్ని ఎన్నో ఏళ్ళ నుండి యూనో ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ జస్ట్ యాడ్ ఆన్, ఇట్ రెజొనేట్స్ విత్ మీ, ఇట్స్ అన్ యాడ్ ఆన్ అండ్ ఆన్ సచ్ అ బ్యూటిఫుల్ డే ఇక్కడికి వచ్చినందుకు ఐ ఆమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ చెక్డ్ అవుట్ ఆల్ ద కలెక్షన్స్, ప్రతి ఒక్క సారీలో సమ్వన్స్ కష్టం, ఒకరి కష్టం ఉంది, ఒకరి టాలెంట్ ఉంది, ఒకరి లైఫ్ స్కిల్ ఉంది. సో ఇట్స్ టైమ్ మనం అందరం మన వీవ్స్ని గౌరవించాలి, బికాజ్ అది ఇట్స్ నాట్ కంప్యూటరైజ్డ్, ఇట్స్ నాట్ టెక్నాలజీ, ఇట్స్ ప్యూర్ హ్యూమన్ స్కిల్. అండ్ దాంట్లో ఎంతో యునో గర్వపడే విషయం ఉంది, దాంట్లో ఎంతో యునో ఓన్ చేసుకునే విషయం ఉంది. సో ఐ వాంట్ టు స్ప్రెడ్ ద వర్డ్ ఆన్ గాంధీ జయంతి ఆన్ సచ్ అ బ్యూటిఫుల్ ఒకేషన్ దాట్ ఎంబ్రేజ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ వీవ్స్ అండ్ సపోర్ట్ అవర్ వీవర్స్ అండ్ సేవ్ ఆల్ ద వీవ్స్ దట్ ఆర్ గెటింగ్ యునో వాష్డ్ అవే.
ప్రకాశం జిల్లా కంబంలో అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలను డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. మధ్యానికి బానిసైన బావమర్తిని ఆస్తి కోసం అంతమొందించాలని పథకం పన్నారని, ఈ క్రమంలోనే సొంత బావలు అక్క మరొకరితో కలిసి మద్యంలో సైనైడ్ కలిపి హత్య చేశారన్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, విచారణలో అది హత్యగా తేలిందని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. తల్లి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఆస్తి కోసం సొంత బావలే కడతేర్చినట్లు స్పష్టమైందని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ముద్దాయి యొక్క ఇటీవల ఒక 3 లక్షల బ్యాంకులో వాళ్ళ సైట్ ఏదో పోతే చనిపోయే ముందర బ్యాంకులో ఉంది, ఆ డబ్బులు అడిగితే అతను సిస్టర్స్ షేర్ చేయలేదు. సో వీళ్ళకు దుర్బుద్ధి పుట్టింది. వాళ్ళకేదో ఈ మెయిన్ రోడ్లో ఎక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేస్తుందట. సో వీడిని చంపితే ఆ ఆస్తి అంతా అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు ఒక ప్లాన్ చేసి నంద్యాలకు చెందినటువంటి ఒక ఈ మన రమేష్ ఫ్రెండ్ను ఏమన్ను వాళ్ళ ఫ్రెండ్ని ఇట్లా విషయం చెప్పి నాకు సైనైడ్ కావాలంటే బంగారంగంలో మెరుగుపెట్టే దానికి వాడతాను. సో ఆ సైనైడ్ అడిగితే నాకేమన్నా ప్రాబ్లం అయితే అంటే ఏం కావాలి నేను చూసుకుంటా అని చెప్పి ఇతను అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసి దీన్ని మందు పార్టీకి పిలిచి అక్కడ మనకు ఈ బెస్తవారిపేట నుంచి వాళ్ళ పెద్ద బావ ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏమన్నా ఇంట్లో భార్య చంద్రకళతో సహా అందరు కూడా ఒక ప్లాన్ వేసుకుని నిన్ను మందుకని ఆఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెంలో ఘనంగా కారుమూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు శ్రీను మాట్లాడుతూ నాగేశ్వరరావు యాదవులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. తనకు నియోజకవర్గ పరిధిలో వరుసగా 2వ సారి ఎమ్మెల్యేగా గెలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదీష్, సత్యనారాయణ, రాంబాబు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యులైన కారుమూరి నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జీలిమిల్లి మండలం పేంకంపాలెం గ్రామంలో యాదవ సంఘం తరపున ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని చెప్పని యాదవ సంఘం పెద్దలు నాయకులందరూ నిర్ణయించడం జరిగింది. అలాగే మన తణుకు శాసనసభ్యులైన కారుమూరి నాగేశ్వరరావు గారి మా యాదవ సంఘానికి ఎన్నో ఎలాగైనా సేవలు చేసి గుర్రుల మేకల సంఘాలకు కానీ అలాగే మన ఏలూరు యాదవ సంఘం జిల్లా ఆఫీస్కి కానీ ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో కృషి చేసి యాదవులకు కానీ బడుగు బలహీన వర్గాలకు బీసీ సంఘాలందరికీ కూడా ఎన్నో ఎల్లని సేవలు అందించి ఈరోజు తణుకు శాసనసభ్యులో 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా బీసీ సంఘ నాయకులందరికీ మంచి చేదోడు వదోడుగా ఉంటూ మా బీసీ సంఘాలకి ఇప్పుడు కూడా అండదండలుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యాదవ సంఘం తరఫున ప్రతి మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో కూడా ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పని మా జిల్లా నాయకులందరూ నిర్ణయించడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు అంకపాలెం గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే తణుకు నియోజకవర్గ సభ్యులందరికీ కూడా ఆ నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా మా యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి కాదు వరుసగా 2వ సారి ఎమ్మెల్యే కూడా తణుకులో ఉన్న తణుకు నియోజకవర్గ సభ్యులందరూ కూడా మా కానమూరి వెంకటేశ్వరరావు గారిని ఘన విజయంతో గెలిపించినందుకు మా యాదవ సంఘం తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం మన పరిశుభ్రతలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కమయ్యపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన డంప్ యార్డ్ను డీఎల్పీఓ బాలమణి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద చెత్తను 2 రకాలుగా విభజించి డస్ట్బిన్లోని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక రోగాల బారి నుండి కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి సుబ్బరాయన్, ఏఓ పార్వతి, వైసీపీ నాయకులు, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. మనం పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదటి విడతగా జూన్ 1వ తారీఖున ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రకారము మండలానికి 2 పంచాయతీలు సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడంతో ఈ గాంధీ జయంతి నాడు ఈ రోజున 2వ తారీఖున సెకండ్ ఫేజ్లో మండలంలో ఉన్న పంచాయతీల్లో సగం భాగం 50% పంచాయతీల్ని ఈ కార్యక్రమంలో భాగంగా సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కామైపాలెం గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేశారు. అందుకు సంబంధించి ఈ రోజున చక్కగా షెడ్యూల్ అది శుభ్రం చేసి ఆహ్లాదకరంగా చేపట్టడం ఈ కార్యక్రమం చాలా ఆనందకరంగా ఉంది.
ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ఈ గ్రామంలో ఈ మనం మన పరిశుభ్రత కార్యక్రమం గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి ప్రజల భాగస్వామ్యంతో సక్సెస్ఫుల్ గా ఈ పంచాయతీ కూడా పరిశుభ్రంగా ఉంచడం కోసం కృషి చేయాలని నేను అందరినీ కోరడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ నేను రావడం కూడా మండల స్పెషల్ ఆఫీసర్గా ఈ మండలానికి ఉండటం జరిగింది. కాబట్టి ఈ మన గ్రామానికి మన మండలానికి అలాగే మన రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని గ్రామ పెద్దల్ని గ్రామస్తుల్ని కోరడం జరిగింది. రైటీవీ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.